వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో టుడే స్పెషల్ కోడి పులావ్ అండి. సో అందుకోసం మేము 2 కేజీల చికెన్ తీసుకొచ్చాము. యాక్చువల్గా కోడి పులావ్ చేయడం నాకు సరిగా రాదండి, అందుకే మా ఆంటీని అడిగాను చేస్తా అన్నది. సో చాలా బాగుంటుంది, అందుకే మీకోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. సో కంపల్సరీ ఎండింగ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనం ప్రొసీడ్ అయిపోదాం కోడి పులావ్తో. సో ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి కోడి పులావ్ చేసే ముందు అనేది చూద్దాం. సో చూస్తున్నారా, 2 ప్లేట్లు ఐటమ్స్ అన్నీ మీకోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో ఇది కామన్ థింగ్, ఏది చేసినా కానీ ఆనియన్స్ లేని టేస్ట్ ఉండదు. అండ్ మసాలాలు, అసలు ఇది లేకపోతే అసలు మన ఇండియన్ చికెన్ కర్రీకి టేస్టే రాదండి. చూసారా ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయో. సాజీరా ఉంది, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, జాజి పువ్వు. చూసారా, మేము కలర్ కూడా తీసుకున్నాం, బట్ ఎనీవే వేయమండి, జస్ట్ మీకు చూపిస్తున్నాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యాడ్ కలర్ ఆల్సో. చూసారు కదా, జాజికాయ కూడా ఉంది. సో ఇవి మసాలా ఐటమ్స్. నెక్స్ట్ ఐటమ్స్ ఏంటో తెలుసా అండి? వెల్లుల్లి పేస్ట్. సో మేమైతే విడిగా పట్టుకున్నాము పులావ్ కోసం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇది అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అంటే మేము ఊరికే పట్టలేదండి, ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేసాం. ఇందాక చూపించారు కదా మీకు మసాలాలు. సో ఆ మసాలాలు అవి రెండు అన్నీ వేసేసి మిక్స్ చేసాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అందుకే అనుకుంటా అండి పులావ్కి బాగా టేస్ట్ వచ్చేది. సో నెక్స్ట్ టైం నేను ఇంట్లో చేసేటప్పుడు ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నేర్చుకుంటున్నాను, మీకు కూడా నేర్పిస్తున్నాను. అండ్ మనం తీసుకోవాల్సిన ఇంకో 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ పుదీనా, కొత్తిమీర. చూసారా, పుదీనా అండ్ కొత్తిమీర తీసేసుకున్నాము, చాలా నీట్గా మట్టి లేకుండా కడుక్కున్నాము. అండ్ నిమ్మకాయ. సో నిమ్మకాయ మేము లాస్ట్లో యూజ్ చేస్తాము, చూపిస్తాను. సో పదండి ఇంకా ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి మనం పులావ్ చేసే ముందు. చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నామండి మేము 8 మెంబర్స్కి, అందుకోసం ఎక్కువ పెద్ద గిన్నె తీసుకున్నాం. చూడండి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి అలా కలుపుతూ ఉండాలి. అండ్ బేసిక్గా అన్ని మసాలా ఐటమ్స్ నేను చూపించినవన్నీ వేసేసి మంచిగా వేయించేసేయండి ఫస్ట్. ఆ రోమాకే ఈ పులావ్ తినబుద్ధి అవుతుంది. సో ఇలా మంచిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో అవి వేగాలంటే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేయండి, సో త్వరగా వేగుతాయి. ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం అందులోకి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుదీనా అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి సరిపడంత కారం వేసుకోవాలి. అండ్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇందులో పెరుగు, పాలు రెండూ యూస్ చేస్తున్నామండి. నేనైతే ఎప్పుడూ ఇలా యూస్ చేయలేదు పాలు బిర్యానీలోకి. సో పెరుగు అయితే అవి తీసుకున్నాము. అండ్ నౌ పాలు యాడ్ చేస్తున్నాం. చూడండి, అండ్ టేస్ట్ అయితే బాగుంది, నేను ఆల్రెడీ తిన్నా కాబట్టి చెప్తున్నాను, సూపర్ టేస్టీగా అనిపించింది. ఆయిల్ అంతా భలే పైకి వచ్చేసింది. నెక్స్ట్ మెయిన్ ఐటమ్ చికెన్ తీసేసుకోవాలి. చికెన్ తీసుకొని మంచిగా మిక్సర్లో మనం ఎంత బాగా చేసాము మసాలా మిక్సర్ అందులో కలుపుకోవాలి. చూస్తూనే నోరు ఊరుతుంది, వావ్ యమ్మీ. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. సో మూత పెట్టేద్దాం మనం ఇప్పుడైతే. చికెన్ అయితే ఉడికిందండి. సో మనం ఎసరు తీసుకొని మరి బియ్యం వేయాలి కదా, ఇది పలావ్ కదా. సో ఇందులోకి మనం ఎసరు తీసుకుందాం. ఫస్ట్ అయితే చాలా చక్కగా ఉడికింది చికెన్, చిన్న చిన్న పీసెస్ కాబట్టి పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి పలావ్కి ఎప్పుడైనా. సో వాటర్ తీసేసుకున్నాము.
వాటర్ని కాగనిద్దాం. ఫస్ట్ అయితే వాటర్ కాగాక మనం డైరెక్ట్గా రైస్ వేసుకోవచ్చు. ఓకే, బిర్యానీ కాదు, నిమ్మకాయ కొంచెం పిండుకుందాం ఇప్పుడు టేస్ట్ కోసం. అండ్ తర్వాత రైస్ వేసుకోవటమే, పలావ్ రెడీ అయిపోతుంది. రైస్ తీసుకున్నాక చక్కగా కలుపుకొని ఇందులో సాల్ట్ కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా క్లోజ్ చేసేసుకోవాలి పలావ్ని. అండ్ ఆవిరి పోకుండా క్లోజ్ చేయాలి ఎప్పుడైనా కానీ. ఆ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా. అండ్ దీని మీద ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. పుదీనా అండ్ కొత్తిమీర, సో ఇవి రెండు చల్లుకుంటే చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా. కొత్తిమీర పుదీనా వేసుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ క్లోజ్ చేద్దాము. రెడీ పలావ్ రెడీ. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, వేడివేడి పలావ్ని మంచిగా మనం తినేయటమే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా, రాగాన్విత, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ మీ పలావ్ నచ్చిందా?